మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి ఆడపిల్లకు పెళ్ళైన తరువాత పుట్టింటి వారు ఎలాంటి వస్తువులు ఇస్తే ఆ ఆడపిల్లకు పుట్టింట్లో అలాగే అత్తగారింట్లో కలిసి వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. పెళ్ళైన ఆడపిల్లలకు పుట్టింటి వారు కొన్ని వస్తువులను కొని ఇస్తూ ఉంటారు. అంటే అత్తవారింటికి ఆడపిల్లను పంపించేటప్పుడు కొన్ని వస్తువులను కొని ప్రేమగా ఇస్తూ ఉంటారు. మన ఆడపిల్ల సుఖంగా సంతోషంగా ఉండాలని అలా చేస్తూ ఉంటారు. పెళ్ళైన ఆడపిల్ల కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు పుట్టింటి వారు ఏ వస్తువులు ఇస్తే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆడవారు మామూలుగా పుట్టింటి వారిని చూడడానికి వచ్చినప్పుడైనా సరే ఈ వస్తువులు ఇస్తే చాలా మంచిది. ఈ రోజుల్లో ఈ విషయాలను చాలామంది పట్టించుకోవటం లేదు. దాని వలన అటు అత్తగారింట్లోనూ మరియు పుట్టింట్లోనూ ఆడపిల్లలకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. పుట్టిల్లు మరియు అత్తిల్లు రెండూ బాగుంటేనే ఏ ఆడపిల్లకైనా సరే సంతోషం కదా. మరి అలా జరగాలంటే పుట్టింటి వారు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇవ్వండి. ఇలా చేస్తే ఆ ఆడపిల్ల అడుగుపెట్టిన అత్తగారింట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు, ధన సంపాదన పెరుగుతుంది. అలాగే అత్తగారింట్లో ఆడపిల్ల ఏ వంట చేసినా అది అద్భుతంగా ఉంటుంది. అత్తవారింట్లో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఆడపిల్లకు అత్తింట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. పుట్టింటి వారికి కూడా మంచి జరుగుతుంది. ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాగే పుట్టింటి వారు కూతురు అత్తగారింటికి వెళ్తున్నప్పుడు చిన్న కృష్ణుడి ఫోటోను ఫ్రేమ్ కట్టించి కానీ లామినేషన్ చేయించి కానీ ఇస్తే ఆడపిల్లకు ఉత్తమమైన సంతానం కలుగుతుంది, యోగ్యవంతమైన పురుష సంతానం కలుగుతుంది. అదేవిధంగా రామాయణాన్ని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోవచ్చు, లేదా పుట్టింటి వారే రామాయణాన్ని ఆడపిల్లలకు ఇచ్చి పంపించవచ్చు. పుట్టింటి వారు రామాయణం ఇవ్వటం వలన కూడా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కనుక ఆడవారు పుట్టింటి నుండి ఇలాంటి వస్తువులు తెచ్చుకున్నా లేదా పుట్టింటి వారే ఇచ్చి పంపించినా చాలా మంచిది. అదేవిధంగా మరికొన్ని వస్తువులను పుట్టింటి వారు ఆడపిల్లలకు ఇవ్వకూడదు. అలాగే ఆడపిల్లలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఆడపిల్లలను అత్తగారింటికి పంపేటప్పుడు వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ బొమ్మను కానీ ఇవ్వకూడదు. అలా ఇస్తే గణపతితో పాటు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక పుట్టింటి దగ్గర నుండి వినాయకుడి ప్రతిమను ఆడపిల్లలు తెచ్చుకోకూడదు, పుట్టింటి వారు కూడా ఇవ్వకూడదు. అదేవిధంగా కత్తులు, కత్తి పీటలు, చాకులు, కత్తెర ఇలా షార్పుగా ఉండే వస్తువులను కూడా ఆడపిల్లలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. నూనెను కూడా పుట్టింటి వారు ఆడపిల్లకు ఇవ్వకూడదు. చీపురు, ఉప్పు, పొయ్యి ఇలాంటివి కూడా పుట్టింటి వారు ఇవ్వకూడదు. షార్పుగా ఉండే వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య చీటికీ మాటికి గొడవలు వస్తాయి. అత్తగారితో ఆడపడుచులతో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కనుక కత్తిపీట, కత్తెర, సూది, చాకు ఇలాంటి పదునైన వస్తువులను ఆడపిల్లలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. మహాభారత గ్రంథాలను పుట్టింటి వారు ఆడపిల్లలకు ఇవ్వకూడదు, ఆడపిల్లలు తీసుకోకూడదు. రామాయణం ఇవ్వవచ్చు కానీ మహాభారతం ఇవ్వకూడదు. ఎందుకంటే గొడవలు ఎక్కువగా ఉండేవి కూడా ఇవ్వకూడదని పెద్దలు చెప్పారు. ఒకవేళ పుట్టింటి దగ్గర నుండి మహాభారత గ్రంథాన్ని తీసుకుంటే అత్తింట్లో ఆడపిల్లలకు లేనిపోని చికాకులు వస్తాయి. ఈ చిన్న విషయాలలో జాగ్రత్త వహిస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. అటు పుట్టినిల్లు బాగుంటుంది, మెట్టినిల్లు కూడా సంతోషంగా ఉంటుంది. పుట్టిల్లు, మెట్టినిల్లు రెండూ సంతోషంగా ఉంటేనే ఆడపిల్ల కూడా సంతోషంగా ఉంటుంది. మన ధర్మంలో ఆడవారికి విశిష్టమైన స్థానం ఇవ్వబడింది. కనుక ఆడవారు పుట్టింటి నుండి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి, ఎలాంటి వస్తువులు తెచ్చుకోకూడదో తెలుసుకుని నిండు నూరేళ్లు సౌభాగ్యంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.